నమస్కారము. ఐ డ్రీమ్ ప్రేక్షకులకి స్వాగతం. నేను డాక్టర్ చావా ఆంజనేయులు, చీఫ్ ఈఎన్టీ సర్జన్ని. హైదరాబాద్లోని బేగంపేటలో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో ఉన్నాను. ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్లో చెవి, ముక్కు, గొంతు వినికిడి, వాయిస్ ప్రాబ్లంకి, స్పీచ్ ప్రాబ్లంకి, స్వాలోయింగ్ ప్రాబ్లమ్స్కి అన్ని రకాల టెస్టులు, ట్రీట్మెంట్ విధానాలు అందుబాటులో ఉన్నాయని. జలుబు అనేది చాలా కామన్ అండి, ఎందుకంటే లైఫ్లో అందరం కూడా జలుబుని, అంటే ముక్కులో ఇన్ఫెక్షన్ని, కోల్డ్ని ఎక్స్పీరియన్స్ అవుతాం అన్నమాట. ఎక్కువ మంది సంవత్సరానికి 1-2 సార్లు ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సంవత్సరానికి 1-2 సార్లు వచ్చే ఈ ప్రాబ్లమ్, దానంతటా అదే తగ్గిపోయినా మందులతో తగ్గిపోయి మిగతా టైంలో అసలు మనకు ప్రాబ్లం లేకపోతే వాళ్ళు సైనసైటిస్ పేషెంటు కాదు, క్రానిక్ పేషెంట్సు కాదనమాట. ఎందుకంటే ఈ సంవత్సరంలో 1-2 సార్లు ఎప్పుడైతే మనకి వెదర్ చేంజ్ అయినా, వైరస్లు ఎక్కువైనా ఆ టైంలో జలుబు రావచ్చు. యూజువల్గా ఎక్కువ మందికి ఏమవుతుందంటే ఈ జలుబు అనేది కొద్దిగా రెస్ట్ తీసుకొని ఆవిరి పట్టుకుంటా ఉంటే తగ్గిపోయిద్ది. అతి కొద్ది మందిలో మేబీ 1-2 రోజుల్లో తగ్గకపోతే వాళ్ళు ఒక 4-5 రోజులు మందులు వాడితే తగ్గిపోయిద్ది అనమాట. కానీ మనం ముక్కులో ఇన్ఫెక్షన్, ఈ జలుబు పేషెంట్ని ఎవరిని అంటామంటే కంటిన్యూస్గా ముక్కు ప్రాబ్లం ఉన్నోళ్ళకి, లేదా ఎక్కువసార్లు ప్రాబ్లం ఉండేవాళ్ళకి, అంటే కొంతమంది నెల నెల సఫర్ అవుతూ ఉంటారు, కొంతమంది కంటిన్యూస్గా సఫర్ అవుతూ ఉంటారంట, వీళ్ళని జలుబు పేషెంట్సు లేదా క్రానిక్ సైనసైటిస్ పేషెంట్సు లేదా సైనసైటిస్ పేషెంట్లు అంటాం అన్నమాట. ఈ జలుబు ఉన్నోళ్ళు ఏంటంటే బేసిక్గా ముక్కు మూసుకుపోతూ ఉంటుంది, ముక్కులమ్మటి కారుతూ ఉంటుంది, తుమ్ములు వస్తూ ఉంటాయి, ముఖం అంతా నొప్పిగా ఉంటుంది, డల్గా ఉంటుంది, కంటి చుట్టుపక్క భాగంలో కూడా నొప్పి ఉంటుంది అన్నమాట. సో ఈ జలుబును, ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి మనకి సాధారణంగా ఏంటంటే ఎక్కువ మందిలో వైరల్ ఇన్ఫెక్షన్ నుంచి వస్తాయి అన్నమాట. ఎస్పెషలీ వెదర్ చేంజ్ అయినప్పుడు, వర్షాకాలం వచ్చినప్పుడు, అలాంటప్పుడు ఏమైందంటే మన చుట్టుపక్కల ఉన్న వైరస్లు అనేవి ఎక్కువైనా ఎక్కువ మందికి ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటుంది, ఎక్కువ మందిలో ఈ జలుబు చేసే అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఈ వర్షాకాలం వచ్చినప్పుడు మన చుట్టుపక్కల కనుక అన్హైజీనిక్ కండిషన్స్ ఉన్నట్లయితే అక్కడ వచ్చే దుర్గంధంలో ఎక్కువ సైనస్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే దానికి సైనస్ తీసుకురావడానికి అవసరమైన వైరస్లు, అంటే దాన్ని కలుగు చేసే, ఇబ్బందిని కలుగు చేసే వైరస్లు, బ్యాక్టీరియాలు, ఈ దుర్గంధం కుళ్ళిపోయిన వాటిలో ఎక్కువ ఉంటుంది అన్నమాట. అలాంటప్పుడు ఈ అన్హైజీనిక్ కండిషన్స్లో అవి ఉన్నప్పుడు మనం వాటి దగ్గరికి వెళ్ళిన పరిసర ప్రాంతాల్లో ఉన్నా కూడా మనకి సివియర్ కోల్డ్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. దీనికి కారణాలు చూసుకున్నట్లయితే ఎక్కువ జలుబు వచ్చే వాళ్ళు ఫస్ట్ ఏంటంటే ముక్కులో ఏదైనా అనటామికల్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయో అని చూసుకోవటం, అంటే ముక్కు దూలం వంకర ఉందా, ముక్కులో కండెమన్న పెరిగిందా, పాలిప్స్ లాంటివి ఉన్నాయనేది సాధారణంగా ఉండే కారణాలు అన్నమాట. దాంతోపాటు చాలామందిలో ఎలర్జీ ఉంటుంది, హైపర్ సెన్సిటివ్ మ్యూకోజా అంటాం. అది దుమ్ము ధూళికి కావచ్చు, చలిగాలికి కావచ్చు, గాడ్ స్మెల్స్కి కావచ్చు, ఇండస్ట్రియల్ పొల్యూటెంట్స్కి కావచ్చు, లేదా మన కార్బన్ పార్టికల్స్, వెహికల్ పొల్యూషన్ కావచ్చు. వీటన్నిటిలోనూ మనకు హైపర్ సెన్సిటివ్ మ్యూకోజా ఉన్నట్లయితే మన ముక్కులో ఉన్న మ్యూకోజా ఎడిమాటస్ వచ్చి సెక్రెషన్స్ ఫామ్ అయ్యి అవి సైనస్ ఆస్టియాని బ్లాక్ చేసి అక్కడ సైనసైటిస్ను వచ్చే కారణం చేస్తుందన్నమాట. అంటే అనటామికల్ అబ్నార్మాలిటీసు, ఎలర్జీ అనేది చాలా కామన్ ప్రాబ్లం. మూడోది ఆలోచించినట్లయితే కొంతమంది కంటిన్యూస్గా ఈ డస్ట్లో పనిచేయాల్సి వస్తుంది. కోల్ మైన్స్ వర్కర్స్ కావచ్చు, కన్స్ట్రక్షన్లో ఉండేవాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ ఏంటంటే చుట్టుపక్కల దుమ్ము ధూళి ఉంటుంది, వీటిలో చాలా వాటికి ఏంటంటే కార్బనైజ్డ్ పార్టికల్సు, పర్సిస్టెంట్ పార్టికల్స్ ఉంటాయన్నమాట. అవి ముక్కులో డిపాజిట్ అయినా కూడా కంటిన్యూస్గా వాటి ఇన్ఫ్లమేషన్ నుంచి మనకి ఆ ముక్కులో సెక్రెషన్స్ అక్యుములేట్ అయ్యి ఆస్టియా బ్లాక్ అయిపోయి ఈ జలుబు అనేది పర్సిస్టెంట్గా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. సో వీళ్ళల్లో వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముక్కులో ఎక్కడైతే ఎడిమా ఉంటుందో, ఎక్కడైతే టిష్యూస్ అనెల్తీగా ఉంటాయో, ఎక్కడైతే సెక్రెషన్స్ ఎక్కువ ఉంటాయో అక్కడ బ్యాక్టీరియా, వైరస్, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఫంగస్ కూడా అక్యుములేట్ అయ్యి ఆ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. మనం చూసినట్లయితే కరోనా టైంలో ఈ మ్యూకర్మైకోసిస్, ముక్కులో ఉండే బ్లాక్ ఫంగస్ అనేది చాలా సివియర్గా వచ్చింది, చాలామందికి వచ్చింది, చాలామంది కూడా దానితోటే సఫర్ అయ్యారు. ఎక్కువ మంది దానికే మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది, మేజర్ సర్జరీ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే ఎక్కువ మంది కంట్లోకి, బ్రెయిన్లోకి కూడా స్ప్రెడ్ అయిందన్నమాట. సో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్ వలన మనకి ఈ జలుబు ఉంటూ ఉంటుంది. మనం దీన్ని చాలా జాగ్రత్తగా ఎగ్జామినేషన్ చేసుకుని, డయాగ్నోస్ చేసుకుని ట్రీట్మెంట్ ఇవ్వాలండి.
ఎందుకంటే ఈ ప్రాబ్లం పర్సిస్టెంట్గా ఉన్నట్లయితే మెయిన్గా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అది ఇన్వేజివ్ ఫంగస్ అయినట్లయితే తర్వాత మనం దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా కష్టమైద్ది. ఎక్కువ రోజులు మందులు వాడాల్సి వస్తే ఒక్కోసారి కాంప్లికేషన్ మన చూపు కూడా పోయే అవకాశం ఉంటుందన్నమాట. సో ఎవరికైనా కూడా ఈ ముక్కు జలుబు ఫ్రీక్వెంట్గా ఉంటున్నా, సైనసైటిస్ కానీ జలుబు కానీ కంటిన్యూస్గా ఉంటున్నా, మనం వాళ్ళకి నేసల్ ఎండోస్కోపీ విధానం ద్వారా సిటీ స్కాన్ ద్వారా ఎగ్జామినేషన్ చేసుకోవాలన్నమాట. నేసల్ ఎండోస్కోపీ విధానం ద్వారా మనం ఎగ్జామినేషన్ చేసినట్లయితే ముక్కులో సెక్రెషన్స్ ఉన్నాయా, డీవేటెడ్ నేసల్ సెప్టమ్ ఒక్కోసారి డేంజరస్ వ్యాధి ఫంగస్ ఉంటుంది, అది కూడా మనకు ముక్కు ఎండోస్కోపీలో తెలిసిద్ది. టిష్యూ నెక్రోస్ అయిపోయి ఫంగస్ ఉండటం, లేదంటే బాగా థిక్ మ్యూకస్ సెక్రెషన్స్ ఉండటం, ఎందుకంటే అప్పుడు దాన్ని ఎమ్మటే మనం బయాప్సీకి పంపించాలన్నమాట. అలానే సిటీ స్కాన్, సాధారణంగా సింపుల్గా ప్లెయిన్ సిటీ స్కాన్ అవసరమైనా కూడా మనం ఫంగస్ సస్పెక్ట్ చేసినా, ఏదన్నా కాంప్లికేషన్ సస్పెక్ట్ చేసినా కూడా కాంట్రాస్ట్ సిటీ స్కాన్ చేయించుకొని సైనసైటిస్ ప్రాబ్లం కూడా ఎంత ఉందో చెక్ చేసుకోవాలన్నమాట. అంటే బేసిక్గా ఎండోస్కోపీ సిటీ స్కాన్లో మనకు వ్యాధి ఏముంది ఎంతెంత ఉందనేది తెలుస్తుంది. అలానే ఎలర్జీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎలర్జిక్ స్కిన్ ప్రిక్ టెస్ట్ ద్వారా కానీ మెయిన్గా, లేదంటే కాంప్రహెన్సివ్ ఎలర్జిక్ ప్రొఫైల్ టెస్ట్ అంటాం, వీటి ద్వారా టెస్ట్ చేసుకొని మనకు దేనికి ఎలర్జీ ఉంది, ఎంత ఇంటెన్సిటీలో ఉంది అనేది తెలుసుకోవటం కంపల్సరీ అండి. ఎందుకంటే మనం ఎలర్జీని ట్రీట్ చేయకుండా ఓన్లీ ముక్కులో ఉన్న ఇన్ఫెక్షన్ ట్రీట్ చేస్తే ఇది పూర్తిగా తగ్గదు. ఆ ఇన్ఫెక్షన్ మనం ఇచ్చిన మందులతో టెంపరీగా తగ్గిద్ది, మళ్ళీ మనకి ఎలర్జీ వచ్చినా లేదా అలాంటి సర్కమ్స్టెన్స్లోకి వెళ్ళినా, అంటే వర్షంలోకి వెళ్ళినా, అనైజీనిక్ కండిషన్స్కి వెళ్ళినా మళ్ళీ మళ్ళీ జలుబు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. చాలామంది ఏమంటారంటే జలుబు చేస్తే మళ్ళీ తగ్గదండి, చాలా కష్టమేమో, ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా సర్జరీ చేసుకున్నా కూడా తగ్గదంటారు. కానీ మనం దీన్ని కాంప్రహెన్సివ్గా ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసుకొని ఆ ప్రాబ్లమ్స్ అన్నిటి కనుక మనం ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే ఇది పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. దాని తర్వాత మనం ప్రికాషన్స్ తీసుకున్నట్లయితే ఇది మళ్ళీ మళ్ళీ రాదన్నమాట. బేసిక్గా మనకు ముక్కులో సైనసైటిస్ ప్రాబ్లం ఉన్నట్లయితే సింపుల్గా ఎండోస్కోపిక్ విధానం ద్వారా ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ చేసుకొని ఆ ముక్కులో ఉన్న సైనస్ని అన్నింటిని ఓపెన్ చేసి అక్కడ సెక్రెషన్స్ రిటైన్ కాకుండా చూసుకోవాలి. అలానే ముక్కులో బోను వంకర ఉన్నట్లయితే ఆ బోను వంకరని సెట్ చేసుకోవాలి, కండ సైజును తగ్గించుకోవాలి. ఈ సర్జరీ చేసిన తర్వాత మనకి ఎలర్జీ ప్రాబ్లం ఉన్నట్లయితే, ఒకవేళ ఎలర్జీ దేనికన్నా ఎక్కువ ఉంటే దానికి ఇమ్యూనోథెరపీ ద్వారా ఆ ఎలర్జీని మనం సపరేట్ చేసుకోవాలన్నమాట. సో ఎలర్జీ టెస్ట్, ఈ ఎలర్జీ థెరపీ, సర్జరీ, దాని తర్వాత మెయిన్ ప్రికాషన్స్ ఇంపార్టెంట్ అండి. చాలామంది ప్రికాషన్స్ తీసుకోకపోవటం వల్ల అది మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. మెయిన్గా ఏంటంటే ప్రాణాయామం చేసుకుంటా, నేతి వాస్తు ముక్కును శుభ్రం చేసుకుంటా, రెగ్యులర్గా ఇయర్లీ వ్యాక్సిన్స్ తీసుకుంటా ఉన్నట్లయితే యూజువల్గా రిక్కరెంట్ వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. అలానే ముక్కులో సెక్రెషన్స్ అక్యుములేట్ కాకుండా ఉంటాయి, ముక్కులో హెల్తీ మ్యూకోజా ఉంటుంది అన్నమాట. సో మనం అవసరమైన ట్రీట్మెంట్ తీసుకొని దాని తర్వాత ప్రికాషన్స్ తీసుకున్నట్లయితే ఈ జలుబు పూర్తిగా నయమైపోతుంది.